हाय फ्रेंड्स, वीडियो चंक दर मुड़ता रात हैंड्स पर्फेक्ट जॉइंट चूदा। चूँगी हैंड्स जॉइंट चाल मंदी की चंक दर मुड़ता वस्तू उ मुख्य बिगिनर्स की अच्छे अलाकोस्ताई अला मन हैंड्स पर्फेक्ट जॉइंट चुस्काली अने चूदा। मन हैंड्स जॉइंट चुस्कने ब्लौज पीसकोवाली अंत रईट सैड पै वेपन उलाधेकोवाली ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా స్టిచ్ చేసుకున్న ఈ హ్యాండ్స్ ని తీసుకొని చూడండి, ఫస్ట్ ఒక హ్యాండ్ ని తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా చెక్ చేసుకోవాలి। అంటే మనకి హ్యాండ్ కరెక్ట్ గా ఉందో లేదో ఇలా చెక్ చేసుకోవాలి। ఇలా చెక్ చేసుకోలేదు అనుకోండి, మనకి ఒకవేళ హ్యాండ్ ఇలా ఉంది అనుకోండి, అంటే ఒక్కొక్కసారి బిగినర్స్ స్టిచ్ చేసేటప్పుడు వాళ్ళు ఖర్చు అనేది కరెక్ట్ గా స్టిచ్ చేయకపోవడం వల్ల ఇలా ఉంటుందన్నమాట। ఇలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి ఖర్చు అనేది ఒకవైపు తక్కువ ఉంటుంది ఇంకొక వైపున ఎక్కువ ఉంటుంది కదా। మీరు ఇలా చెక్ చేసుకోకుండా డైరెక్ట్ గా జాయిన్ చేసేశారు అనుకోండి, అప్పుడు సైడ్ జాయింట్లు వేసుకునేటప్పుడు మీకు చంక దగ్గర కుట్ అనేది కరెక్ట్ గా రాదన్నమాట। మీకు అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకోవాలి। ఇక్కడైతే చూడండి మనకి కరెక్ట్ గా సరిపోయింది హ్యాండ్. ఇప్పుడు ఇదే విధంగా రెండో హ్యాండ్ ను కూడా ఫోల్డ్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి। ఈ హ్యాండ్ కూడా మనకి కరెక్ట్ గా సరిపోయింది। ఒకవేళ మీకు ఈ విధంగా ఎక్కువ వచ్చింది అనుకోండి, అప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకొని సరి చేసుకోవాలి। ఇక్కడైతే మనకి కరెక్ట్ గా సరిపోయింది కదా। ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక వైపున ఒక హ్యాండ్, ఇంకొక వైపున ఇంకొక హ్యాండ్ ని ఈ విధంగా పెట్టేసుకోవాలి। అలాగే మనం హ్యాండ్ కి ఒక వైపున లోత్ తీసుకుంటాం కదా, ఈ లోత్ తీసుకున్న వైపు వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ సైడ్ వచ్చేలాగా పెట్టేసుకోవాలన్నమాట। ఇక్కడైతే చూడండి మనకి హ్యాండ్ కి లోత్ తీసుకున్న వైపున కరెక్ట్ గా ఫ్రంట్ పార్ట్ వైపున వచ్చేసింది, అలాగే రెండో వైపున కూడా కరెక్ట్ గా వచ్చింది। ఈ విధంగా హ్యాండ్స్ ని సెట్ చేసుకోవాలి। ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ షోల్డర్ జాయింట్ కనపడుతుంది కదా, కరెక్ట్ గా ఈ జాయింట్ దగ్గర ఈ టక్స్ ఉండేలా చూసుకొని హ్యాండ్ ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి। అర్థమైంది కదా, కరెక్ట్ గా మనకి ఈ జాయింట్ ఎక్కడైతే ఉందో ఆ జాయింట్ దగ్గర ఈ టక్స్ వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి। ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి। మీరు ఇక్కడ స్టిచ్ చేసుకునేటప్పుడు కటింగ్ చేసుకునేటప్పుడు ఖర్చు కోసం ఎంత మార్జిన్ అయితే వదులుతారో అంతే మార్జిన్ తో స్టిచ్ చేసుకోవాలి। అది పావు ఇంచ్ అయితే పావు ఇంచు, హాఫ్ ఇంచ్ అయితే హాఫ్ ఇంచు। మీరు అలా కాకుండా కటింగ్ చేసుకునేటప్పుడు ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ మార్జిన్ వదిలి ఇప్పుడు స్టిచ్ చేసేటప్పుడు పావు ఇంచ్ మార్జిన్ తో స్టిచ్ చేశారనుకోండి, మీకు చంక దగ్గర ముడతలు వస్తాయన్నమాట। అలా స్టిచ్ చేసుకోకూడదండి। అలాగే మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ పీస్ ని కానీ హ్యాండ్ పీస్ ని కానీ దేన్ని కూడా లాగకూడదండి, లాగకుండా స్టిచ్ చేసుకోవాలి। ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇటువైపును కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి। ఇటువైపున స్టిచ్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి ఇటువైపున వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కదా, ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనం క్రాస్గా కట్ చేసుకుంటాం కాబట్టి మనకి క్లాత్ అనేది ఎక్కువగా సాగుతుంది అనమాట। అందుకని చెప్పేసి ఇటువైపున స్టిచ్ చేసుకునేటప్పుడు ఇలా కొంచెం కొంచెం పట్టుకుంటూ జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి। ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి। చూసారా మనం ఇలా స్టిచ్ చేసుకున్నప్పుడు మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఖర్చు అనేది ఒకే వెడల్పు ఉండేలా స్టిచ్ చేసుకోవాలి। ఇలా స్టిచ్ చేసుకున్నాము అంటే మనకి చంక దగ్గర ముడతలు అనేవి రాకుండా ఉంటాయి। ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్ ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి। ఇలా ఫోల్డ్ చేసుకొని మీ నెయిల్ తో ఒకసారి ఇలా రఫ్ చేసుకోండి। ఇలా రఫ్ చేసుకోవడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్ గా ఉంటుంది। చూసారా మనకి ఫినిషింగ్ అయితే చాలా నీట్ గా వచ్చింది। ఎప్పుడైనా సరే మనం హ్యాండ్ ని జాయిన్ చేసుకున్నప్పుడు మనకి ఫినిషింగ్ అనేది నీట్ గా రావాలి అంటే ఖర్చు అనేది కరెక్ట్ గా స్టిచ్ చేసుకోవాలి, అంటే ఒకే వెడల్పు ఉండేలాగా స్టిచ్ చేసుకోవాలి। బిగినర్స్ అనుకోండి ఒక చోట ఖర్చు పావు ఇంచు ఒక చోట హాఫ్ ఇంచు అలా ఉండేలా స్టిచ్ చేస్తారండి। అలా స్టిచ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం హ్యాండ్ ని ఇలా ఫోల్డ్ చేసినప్పుడు మనకి ఇక్కడ అంతా కూడా ముడతలు ముడతలుగా వచ్చేస్తుంది అనమాట। అదే మనం ఒకే వెడల్పు ఖర్చుతో స్టిచ్ చేసామనుకోండి, చూడండి మనం హ్యాండ్ ని ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఫినిషింగ్ అయితే చాలా నీట్ గా ఉంటుంది, అలాగే మనకి చంక దగ్గర ముడతలు కూడా కనిపించవు అనమాట। ఇప్పుడు ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా జాయింట్ చేసుకోవాలి।
రెండో హ్యాండ్ ని కూడా జాయిన్ చేసుకున్నాం కదా. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా చంక దగ్గర ఎలాంటి ముడతలు రాకుండా హ్యాండ్స్ ని పర్ఫెక్ట్ గా ఎలా జాయిన్ చేసుకోవాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.